ಯಾವಹಂ ಜತೆ ನಿತ್ಯಂ ಅಕ್ಷಯಂ ಪರಮಂ ಶಿವಂ ಸರ್ವಮಂಗಳ ಮಾಂಗಲ್ಯಂ ಸರ್ವಪಾಪ ಪ್ರಣಾಶನಂ ಚಿಂತಾಶೋಕ ಪ್ರಶಮನಂ ಆಯುರ್ವರ್ಧನ ಉತ್ತಮಂ ಅಸ್ಮಿನಂತಂ ಸಮುಜ್ಜಂತಂ ದೇವಾಸುರ ನಮಸ್ಕೃತಂ ಸೂರ್ಯಯಸ್ವ ವಿವಸ್ವಂತಂ ಭಾಸ್ಕರಂ ಭುವನೇಶ್ವರಂ ಸರ್ವದೇವಾತ್ಮನೋದ್ದೇಶ್ಯ ತೇಜಸ್ವಿ ರಶ್ಮಿಭಾವನಃ ಏಷ ದೇವಾಸುರಗಣಾಂ ಲೋಕಾಂ ಪಾದಿಗಮಸ್ತಿಭಿಃ ಏಷ ಬ್ರಹ್ಮೇಶ ವಿಷ್ಣುಶ್ಚ ಶಿವಸ್ಕಂದ ಪ್ರಜಾಪತಿ ನಕ್ಷತ್ರ ಗ್ರಹ ತಾರಾಣಾಂ చూస్తోందిన చూడంటే ఇక్కడేనండి నాలుగు సరిచర్లకి రెండు పొందిరు పంతులకి ఇంత డబ్బా ఇచ్చేసాడు. జంపింగ్ మాటలు మాట్లాడమంటే తోలు చేస్తాను. మన రాముడు పొద్దున్నే ఆరింటికల్లా స్నానం చేసి శ్రద్ధగా ఆదిత్య హృదయం చదవటం మనం చూసెరుగుదామా? మరే నిన్న పెంచి అబ్బాయిలో చాలా మార్పు కనిపిస్తోందండి. గోపాలరావు మేశ్వర్ చెప్పినట్టు వీడు మహాబుద్ధిమంతుడు అవుతున్నాడే, గోల్డ్ మెడల్ సంపాదించేట్టే కనపడుతున్నాడు. ఇంకొక్కసారి పిలు శారదా, నీ నోటితో తీయగా యావండి అని ఒక్కసారి పిలు పిలు శారదా. యావండి యావండి. మీరా గోపి? సత్యం గోపి సత్యం. మీ నాన్నగారిని చూస్తుంటే నాకేమిటో భయంగా ఉందిరా, నన్ను చూసి మీరా అంటున్నారు. నాన్నకు అలవాటే కదమ్మా, ఎప్పుడు సుబ్బలక్ష్మి జానకి అంటుంటారు కదా, ఈసారి వెరైటీకి నేను మీరా అన్నారు అంతే. చక్కగా చెప్తావు నాయన, వెళ్ళి పని చూసుకోండి పని చూసుకోండి. ఈ వయసులో మీకు ఇదేం బుద్ధి అండి? ఎవరండి ఇప్పుడు శారద? ఎవరు? నువ్వు ఇష్టం వచ్చినట్టు అపార్థం చేసుకుని మాట్లాడేకి బాగుండదు శారద, నా గర్ల్ స్టూడెంట్. కథలు చెప్పకండి. తను ఏమండి అని పిలవమని ఏ మాస్టర్ అన్నా స్టూడెంట్ అడుగుతాడా? ఏమండి అనమనకపోతే ఒరే అని పిలవమంటారా? ఏమండి వేరు మరి. అదే ఏమండి అంటే ఏమండి కాదు, ఏ మండి. పిస్తాబహ చక్రవర్తి కొడుకు పేరు ఏ మండి. క్లాస్ లో క్వశ్చన్లు అడుగుతున్నట్టుగా కలొచ్చి ఉంటుంది, శారదా చెప్పు అని అడుగుంటాను. సరేగా నేను ఊరికే మాట్లాడుతూ కూర్చోకుండా వెళ్ళి కాఫీ తీసుకొస్తే బాగుంటుంది. కాఫీ తాగే అలవాటు కూడా లేదా? గోల్డ్ మెడల్, గోల్డ్ మెడల్. ప్లేట్లు పెట్టవే అంటే పెట్టవు, అన్ని స్టీల్ దిక్కుమాలిన స్టీలు, బల్లా కుర్చీలు కూడా స్టీలు చేయించవే, పేడ వదిలిపోతుంది. వాడితో చెప్తూనే ఉన్నానండి, వాడు తేవటం లేదు. రావడం ఇంకా రాలేదా? పిలిచానండి, వస్తున్నాడు. రావుడు ఒరే రాముగా. పిలిచారండి? జంపింగ్ వెధవా, ఈ ఇంట్లో ఎవరు ఎవరిని పిలిచినా ఆపద్ బాంధవులాగా నువ్వు ప్రత్యక్షమై చేస్తావేరా? ఈ ఇల్లు తప్ప ఇంకో కంపెనీ పోవా నువ్వు? పోలేరా? కాసేపు అలా కూర్చోవయ్యా, టిఫిన్ పెట్టేసి వస్తాను. పెళ్ళి ఏం చేస్తావి? ఈ చీర విప్పి వాడికి ఇచ్చేసి ఇంకో స్టీల్ కింద కొంటావా? ఇప్పటికే ఇల్లంతా స్టీల్ మైన్ చేసి పెట్టావు. మహావీర చక్ర పరమవీర చక్రం లాగా బేసిన్లు, సినిమా షూట్ లాగా కంచాలు, నా మన్ను నా మత్స్యం. అసలు వీడెక్కడ దొరికాడే నీకు? గుడ్డలన్నీ తీసుకెళ్లి ఎనపెట్లో దాచుకోలేక చస్తున్నాను. నువ్వు పోరా, ఇది నువ్వు ఇచ్చిందనా? పోరా. గ్లాస్ చుట్టుపోతుంది. అదేమిటండి అలా దిక్కులు చూస్తున్నారు? అదే బాత్రూమ్. బాత్రూమా కోడ్ రూమా? హాయిగా ఆరు బయట స్నానం చేసేవారు కదండి, ఆ లుంగి కూడా తీసేసి. ఇది కూడా తీసేసా? సరే ముందు స్నానం చేయండి, నీళ్ళు తోడబెట్టాను. నేను చేస్తా గానీ నువ్వు వెళ్ళి పని చూడు పని చూడు. హలో హలో. కాలేజీకా? అవును. ఇంతకీ మీరెవరు? బాగుందండి మీ వరుస, రాను రాను మరీ మతిపోతుంది మీకు. కన్న కొడుకుని ఎవరన్నా అడుగుతున్నారా? అదే జస్ట్ చిన్న జోక్ చేశారన్నమాట. ఏం నెరకపోవడం ఏమిటి? ఎలా బాగున్నావా? హిస్ మై సన్, మై సన్. అన్న మీ జోక్ చాలా అసహ్యంగా ఉంది. కొరతను బాగానే ఉంది. ఇందా. ఏమిటిది? అదేమిటండి పంచుకోడ కషాయం తీసుకోండి. కషాయమా? మాస్టర్ రోజు తీసుకుంటారా? మాస్టారా? ఆయన ఎవరు? అదే ఎవరేమిటి ప్రస్తుతానికి నేనే. మై సెల్ఫ్ మాస్టర్, మై సెల్ఫ్ మాస్టర్. ఇలా కషాయాలు తాగి కాషాయాలు కట్టి విచిత్రమైన విన్యాసాలు చేయాలని ముందే తెలుసుంటే బాడీ మార్చేవాడిని కన్రా బాబు. గోల్డ్ మెడల్, గోల్డ్ మెడల్. బాగా ఇడ్లీలు దోశలు మెక్కుతున్నారా మాస్టర్? రావుగా రైట్ కూర్చోండి. విందను
పొద్దున్నే టిఫిన్ అంటే నాకు అలవాట్లేదు. ఏడ్చావులారా, వేడివేడిగా ఉన్నాయి లాగిన్స్ ఆమ్లెట్లు. ఆమ్లెట్లా? శివశివా, నేను శాఖాహారిని అండి. అండి, ఇది ఎప్పటి నుంచి? నిన్న నుంచే. అయితే కాఫీ తాగుతూ ఉండు, ఈ లోపల వేడివేడిగా దోశలు వేసుకొస్తా. నేను కాఫీ తాగనమ్మా, పొద్దున్నే పంచకూల కషాయం తాగటం నాకు అలవాటు. అలవాటు? ఇది నిన్న నుంచేనా? ఈ వయసులో తమరు కూడా పుచ్చుకోవడం ఉత్తమం. కషాయం ఎలా కాసాలో తెలీదే నాకు. నాకు తెలుసమ్మా, దాన్ని చెప్పంటారా? పడుకుంటే వచ్చే మంచం కింద కూడా దూరాలో ఉన్నవారా ముద్ద నష్టపోయాడు. మీరు కూర్చోండి కూర్చోండి, కషాయం ఎలా కాచాలో నేను చెప్తాను, రండమ్మా. కుర్రాళ్ళలో మార్పు వస్తే బాగుంటుంది అనుకున్నాను, కానీ మరీ ఎంత మార్పు. రేపటి నుంచి నన్ను జనక అని, స్టీల్ని జనని అని పిలిచి ధనస్సు చేతితో పట్టుకుని కిరీటం పెట్టుకు తిరగడు కదా. వీడు అడిగితే అది స్టీల్ కిరీటం చేయించి పెట్టినా పెడుతుంది. కిరీటం తెమ్మంటారా అండి? అక్క, పద్మా, అమ్మా, ఏమిటయ్యా తలుపు కొట్టి మరీ అడుక్కుంటావా? చచ్చా, కొంపల మీదకి వచ్చి మరీ పని పెట్టేస్తున్నారు పెచ్చగాళ్ళు. ఏమిటి, నేను అడుక్కునేవాడినా? ఎండలో నడిచొచ్చి నీరసంగా ఉండి ఇలా గుమ్మంలో కూర్చుంటే నన్ను అడుక్కునేవాడంటావా? కాకపోతే ఎవరండి తమరు? అదేమిటండి, మావాడిని కూడా గుర్తుపెట్టలా? ఆయనకి నేను ఎప్పుడు గుర్తున్నాను కనుకలేవే. నేను బావా నీ ఏకైక బావమడిది నీ ప్రసాదాన్ని. కావచ్చు, కానీ నాకు ఇప్పుడు టైం లేదు, అవతల నా కోసం వెయిట్ చేస్తుంటారు కొందరు. బావా, ఒక్క నిమిషం, పొలంలో వేసే మందుల కోసం వచ్చాను. 200 డబ్బు చాలేదు, 150 ఉంది. అయ్య బాబా, ఇదేమి రివర్స్ గేర్లో ఉన్నాయి కూడా? ఆ డబ్బు చూపించింది నీకు ఇవ్వడానికి కాదు, నీ దగ్గర 100 తీసుకోవడానికి. 100 లేదు 100 లేదు, తప్పు, నాకు అవతల అర్జెంట్ పని ఉంది. అదేమిటి అలా పడిపోయా? అబ్బే పడలేదు, పడుకున్నా. బావలో చాలా మార్పు కనిపిస్తోంది, మనిషి కూడా పూర్తిగా మారిపోయాడేమిటబ్బా? మాట తీరులో కూడా మార్పు వచ్చేసిందిరా ప్రసాద్. అసలు ఈయన మన బావేనా, లేకపోతే మరొకడు ఎవడైనా మారు వేషంలో వచ్చాడా అని. నీ అనుమానం నీ మొహంలా ఉంది. 25 నుంచి కాపురం చేస్తున్నాను, కొంపలో ఉన్నది మూడో కాదా అమంత్రం తెలుసుకోలేను. పందెం కడతారా? పందెంరా. ఆ రోజు శారదను చీకట్లో ముద్దు పెట్టుకున్నట్టు కదరా శేషు. ముద్దు పెట్టుకుంటానో పెట్టుకున్నాను, కడతాల్ చీకట్లోనో వెలుతురులోనని మన పందెం అనుకోలేదుగా. సరే, ఈసారి కనుకుందాం. సాయంత్రం కాలేజీ గేట్ దగ్గర మా అందరి ముందు మేరీని కౌగిలించుకోవాలి. ఓకే ఓకే. చూసావా, రామారావు అటువంటి మనిషి కాదంటే నువ్వు వినిపించుకోలేదు. అది ఆ శేషు పనని ఇప్పుడైనా తెలుసుకున్నావా? ఆ రాస్కల్ మీద ప్రిన్సిపాల్ గారికి రిపోర్ట్ ఇవ్వందా వదల్ని. అతని మీద రిపోర్ట్ ఇస్తా సరే, రామారావుకి సారీ చెప్పుకోవా? చెప్పాలి. పాప నలుగురిలో కొట్టేసరికి ఆయన ఎంత అవమానంగా ఫీల్ అయ్యారు. హలో గురు. హాయ్ బాస్. హాయ్. చూసావి, ఇదివరకు ఎప్పుడైనా అతను అలా డల్గా ఉండటం చూసారు కదమ్మా. ఎగిరి గంతులేస్తూ వచ్చేవాడు, ఇప్పుడు అవమానంతో కుంగిపోయి తలదించుకుని ఎలా నడుస్తున్నాడో చూడు. నిజమేనే. ఈరోజు దసరా పని కదా. అబ్బే ముసోడు గంతులేస్తుంటే. ఏంటి రావు గారు, ఎగరడం ఏమిటి? రావు గారు సైలెన్స్ ప్లీజ్, సిట్ డౌన్. బిందుసారుడు క్రీస్తుపూర్వం 272 పరమపదించగా ఆయన కుమారుల్లో ఒకరైన అశోకవర్ధనుడు ఆయన తర్వాత పరిపాలనకొచ్చాడు. చక్రవర్తి అయిన అశోకవర్ధనుడు తన పరిపాలనా కాలంలో సమకాలీన మతాచారాలన్నిటికీ తన ఆమోదముద్ర వేయలేదు. అన్నిటినీ మించి యజ్ఞయాగాదుల్లో జరిగే జంతు బలిని అరికట్టాడు. సారీ రామా. ఓ సారీ మాస్టర్, రండి. ఆగు రామారావు, పాఠం అద్భుతంగా చెబుతున్నావు, అసలు నేను కూడా అంత బాగా చెప్పలేనేమో అనిపిస్తోంది. నువ్వు గాని నేను అలా కూర్చుంటా. ఇక్కడికి బాగా వినిపిస్తుంది, ఈ సీటు బెస్ట్. కొంచెం జరుగు సార్, నువ్వు మామూలుగా కూర్చో, ఎక్కువ డిస్టర్బ్ కాకు. నా సీట్లో కూర్చోండి మాస్టర్. పర్వాలేదు రేవో, పెద్దవాడిని, నేను ఎక్కడ కూర్చున్నా తప్పు లేదు, ఎలా కూర్చున్నా తప్పు లేదు, ఇలా కూడా కూర్చోవచ్చు. ఏం సారదా, వయస్సుకు అడ్వాంటేజ్ అది. క్యారీ ఆన్ ప్రొసీడ్. మీరు అక్కడ ఎందుకు కూర్చున్నారో నాకు తెలుసు మాస్టర్. కట్టివాడివే సుమా, గర్ల్స్ పాఠాలు ఎంత శ్రద్ధగా వింటారో తెలుసుకోవడానికి ఇక్కడ కూర్చున్నాను అని కనిపెట్టేశావు. వెరీ గుడ్, క్యారీ ఆన్. Thank you.
నా బాడీ వేసుకుని విద్యార్థుల్ని కౌగిలించుకుంటావా రాస్కెల్? సారీ మాస్టర్, శారద నాతో మాట్లాడాలనుకుంటుంది అన్న విషయం తెలియగానే వచ్చిన ఆనందంలో తిక్కుమాలి. ఆనందం, గుడ్ మార్నింగ్ సార్. మాస్టర్, నా డౌట్ ఏమిటంటే. చెప్పు బాబు, ఏమిటి నీ డౌట్? ఆ పెద్ద కూడా డౌట్. ఆనందం ఎప్పుడైతే ప్లే గ్రౌండ్కి వెళ్ళి పిల్లిగంతులే లేకపోతే పిచ్చిగా ఎగరు, అంతేగాని నా ఒంట్లో నువ్వు ఉన్నంత కాలం ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించావో ఈ బాడీ వెన్ను పూస విరిచేసుకుంటా. అది కాదు మాస్టర్, శారద. శరత్, ఆ పేరట ఆరాటమ్మగుడు పేరంటాల వెంట పడ్డాడన్నట్టు ఓ శారద శారద శారద. నా బాడీ నీకు చిరుక్కున్నానేమిటయ్యా బాబు? ఇదిగో కాస్త నీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు. కుదరదు మాస్టర్. కుదరదా? ఏ, నా ఒళ్ళు మీ దగ్గర ఉందిగా.